విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి యువ శాస్త్రవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలోని బాలురు ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, నాడు నేడు పథకంతో పాఠశాలల అభివృద్ధితో పాటు నేడు విద్యార్థులకు ట్యాబ్లను ఇచ్చి విద్యను అందిస్తోందని అన్నారు. చదువు ముఖ్యమని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారి ప్రతిభను గుర్తిస్తూ భావి శాస్త్రవేత్తలుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని, అందుకు ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్దతో సంతృప్తికరంగా తింటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు విటపు బాలసుబ్రహ్మణ్యం, ఆర్డీఓ రామారావు, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ శేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సో దాదాపుగా 170 ఎగ్జిబిట్స్ ఈరోజు ఇక్కడ పిల్లలందరూ కూడా ఎగ్జిబిట్ చేశారు. 5 రకాలైనటువంటి ఉప సబ్జెక్ట్స్ మీద ఈరోజు పెట్టారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, హెల్త్, హైజీన్ ఇటువంటివి, అదేవిధంగా మ్యాథమెటిక్ మోడల్స్, రకరకాలుగా ఒక 5 సబ్జెక్ట్స్ మీద ఈరోజు పెట్టడం జరిగింది 170 దాకా. సో పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా వీటిని అన్నింటినీ ఇప్పుడు చూడడం జరిగింది. అందరూ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. వీటి నుంచి దాదాపుగా ఒక 10 సెలెక్ట్ చేసిన తర్వాత ఇది స్టేట్ లెవెల్కి కూడా పంపడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లల్లో సృజనాత్మక శక్తిని మనం పెంచేదానికి అవకాశం ఉంటుంది. మంచి సైంటిఫిక్ డివైజెస్ వాళ్ళ ఆలోచనల నుంచి కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మిగతా పిల్లలందరినీ కూడా ఈరోజు సాయంకాలం దాకా కూడా విజిట్ చేయమని చెప్పాం. అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ విజిట్కు ఈ ఇన్స్పిరేషన్ పొందినటువంటి విద్యార్థులు మరికొన్ని ఎగ్జిబిట్స్తో ఇక్కడికి ప్రజెంట్ అవుతారని ఆశ.